మనకు ఉద్యోగం కావాలంటే ఇంగ్లీష్, కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్. సో అన్లెస్ యు ఆర్ మాస్టర్ ఇన్ ఇంగ్లీష్ యూ కెనాట్ సర్వైవ్. మాతృభాష ఒక కాకపోతే మాతృభాష మన ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది కడుపు నింపడానికి అవసరం, మనసు నింపడానికి మాత్రం మాతృభాష చాలా అవసరం. ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ న అల్ప తపస ఫలం. ఆంధ్ర తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష నేర్చుకోవడం, తెలుగు భాష మాట్లాడడం అనేవి ఎన్నో జన్మల తపస్సు చేస్తే వచ్చిన పుణ్యఫలం అంటాడు అప్పయ్య దీక్షులు. హూ ఈజ్ ఎ టమిలియన్ ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. మన భాష మాధుర్యాన్ని నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంత గొప్పగా ఉంటుందా భాష, ఇంత మజా ఉందా భాషలో అనేది మనం ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ జనరేషన్కి చేరవేయాలి తప్ప యూ కెనాట్ ఫోర్స్ అమ్మ. ఎంత ఇంట్రెస్ట్గా చేయాలంటే ఇవాళ మనకి ప్రపంచంలోనే ఎవ్వరికీ లేని ఒక సాహితీ ప్రక్రియ, లిటరరీ క్రీడ మనకుంది. అది పద్యం అవధానం. అవధానం అంటే ఏకకాలంలో 8 మంది 8 క్వశ్చన్స్ వేసుకుంటుంటే ఆలోచించడానికి కూడా టైం లేకుండా కంప్యూటర్ స్పీడ్లో ఆన్సర్స్ ఇవ్వాలి. ఈ ఆన్సర్స్ చమత్కారంగా ఇవ్వాలి, అద్భుతంగా ఇవ్వాలి. ఇట్స్ ఎ ప్లే ఆఫ్ వర్డ్స్. ఉదాహరణకి ఒక అవధానికి దోశ, పూరి, వడ, సాంబార్. దోశ, పూరి, వడ, సాంబార్ అనే 4 పదాలు ఇచ్చి అవధాని గారు ఈ పదాలు ఎట్టి పరిస్థితిలో వస్తూ పార్వతీ కళ్యాణాన్ని వర్ణించండి. హౌ కెన్ సాంబార్ కమ్స్ టు పార్వతీ కళ్యాణంలో సాంబార్ ఎట్లా? ఎంత కష్టం, పైగా ఎక్కువ టైం ఇవ్వడు, ఇమీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ రెడీ అవుతుంది. అప్పుడు ఎలా పూరించాడంటే దీన్ని ఆసుకవిత్వం, స్పాంటెనిటీ అంటారు, ఆసుకవిత్వం. సిగలో దోశడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యముప్పారగా. దోశ వచ్చేసింది కదా. సిగలో దోశడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యముప్పారగా నడయాడెన్ గలుగల్లునన్ కొయలు మీరన్ జాజిపూరీతి. జాజిపూరీతి పూరి వచ్చేసింది కదా. పావడ అట్టిట్టుల చిందులాడగను, వడ పావడ అట్టిట్టుల చిందులాడగను భవ్యాత్మ అయినట్టి ఆ పార్వతి పెళ్లి యాడిదివిగా. మోస్ట్ డేంజరస్ సాంబార్. ఆ పార్వతి పెళ్లి యాడిదివిగా సాంబా రుద్ర నీసాటి. ప్రపంచంలో ఎవరైనా ఈ సాహసం చేయగలరా? దట్ ఈస్ అందుకని అవధానం. ఏనుగు నెక్కినాము ధరణిందులు మొక్కగా నిక్కినాము సన్మానములందినాము బహుమానములన్ గ్రహించినార ఎవ్వారిని లెక్కజేయ కనివారణ దిగ్విజయం బొనొచ్చి ప్రజ్ఞానిధులంతు పేరుగొని నారము. ఈ పద్యం చదువుతుంటే ఇంత గొప్పవాళ్ళ మేము ఎవ్వారిని లెక్క చేయలేదు అని ఇంత అహంకారంతో చెప్తున్నాడా అనిపించి ఎవ్వారిని లెక్క చేయ కనివారణ దిగ్విజయం బొనొచ్చి ప్రజ్ఞానిధులంతు పేరుగొని నారము నీవలనం సరస్వతి. అమ్మా నీ దయ వల్ల మేము ఇంత సాధించాం తల్లి అన్నారు తిరుపతి వెంకట కవులు. ఆయన అష్టావధానాలు చేశారు, శతావధానాలు 100 మందితో చేశారు. ముందు సౌండ్, ముందు సౌండ్తో పూతమె రంగులన్ బసలు పూపబెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలకం మనకమ్మనల్ వలన్ రాత్రి యుంబవల్ మరపురాని హొయ్యలు చెలియా రజంపు నిద్దా తరి తీపులో ఎనగ తారసిలన్ వలలోదలంచినన్ భాతిక గైగొనన్ వలను బైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ చొగజు గొర్కుల రావలి ఆలకించినండాతుడన్న ముద్దుల మిఠారపు అన్నుల మిన్న కమ్మను వాతెర దొండ పండువలి వసవిగావలి పంట నూదెన్ గాతలి తమ్మి చూలి దొర కైవసపుంజ వరాలి సిబ్బపు మేతలి అబ్బురంపు జిగి నిబ్బరపు బొగ్గుగా బిగుబ్బ సంగాతపు సన్నతంతి భయకారపు కానడ గౌడ పంతుకా సాతత తాన తానల వసంతి ఉటాడెడు గొటమీట బల్మోతలనన్ బల్హరవు ముల్లముగావలి అత్త తెంగు నీరీతిన సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూటీ తపనీ జగద్ధనికటీ భవదానన సర్వసాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారతి సమ్మత ప్రభాసీతన గత్మ జాగిరియ శేఖర సీతమయూఖరేకిక సాత సుధా ప్రపూర బహుభంగ గుమంగుమ గుంగుమర్బటి జాతక
ప్రాళయుగ్మలే సంగతి దుంచు విపజ్జిగ వరంగాత తదే హి తత్త హితహాదిక నందడుదాను దిది నీవ్రాతనయానుకూల పదవారకు హుజ్జకహార కింకిని నూతన గల్గలాచరణ నూపుర జాళజళి మరంద సంగాత వియద్ధుని చగజగద్వికజోత్పల సార సంగ్రహాయాత కుమార గంధివ హాది సుగంధ విలాస యుక్తమై చేతముత్సల్ల జేయవల చల్లున జిల్లవలిన్ మనోహర జ్యోతక గోస్తనీ ఫలమదు ద్రవ గో ఘృత పాయస ప్రసార తిరస ప్రసార రుచిర ప్రసరంబుగ సారే సారే కున్ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్. సో తల్లిదండ్రులకు లేని రెస్పెక్ట్ పిల్లలకి ఎలా వస్తుంది? సో మీరేమన్నా ఇంగ్లీష్ నేర్చుకోండి, బీ మాస్టర్. ఎలాగా మీరు మాట్లాడితే సర్వేపల్లి రాధాకృష్ణన్ మాట్లాడితే డిక్షనరీలు చూసుకునేవాళ్ళట వాళ్ళు ఫారినర్స్. సో బీ సో కాన్ఫిడెంట్, సో అథెంటిక్ ఇన్ యువర్ ఇంగ్లీష్, బట్ అట్ ద సేమ్ టైం సో స్వీట్ లాంగ్వేజ్. మనది ఈ భాష అమ్మ పాలు లాంటి భాష ఇది. అవి డబ్బా పాలు, ఇవి అమ్మ పాలు.